ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం అక్టోబర్ మాసం ద్వాదశ రాశుల వరకు జాతక రీత్యా ఏ రకంగా ఉండబోతుంది నవగ్రహాల సంచారం ద్వాదశ రాశుల్లోని ఏ రకంగా జరుగుతుంది దాని వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ అంశాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు గురుగారు నమస్కారం నమస్కారం గురుగారు మొదటిగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాల సంచారం ఎలా ఉందో తెలియజేస్తారా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలే సరస్వతి నమస్తతే సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ముందుగా ఈ అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా రవి వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు అలాగే కుజుడు మనకి మిథున్ రాశిలో ఉన్నారు అలాగే గురు మనకి వృషభ రాశిలో ఉన్నారు శని మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు అలాగే కేతు మన కన్యా రాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు ఈ నవగ్రహాల సంచారం అంతా కూడా మనకి ఈ అక్టోబర్ నెలలో ఇలా కొనసాగుతాయని చెప్పు గురుగారు మకర రాశి వారికి అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది వాళ్ళకి ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి గురు శని రాహు కేతువులు ఏ స్థానాల్లో ఉన్నాయి ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి వీళ్ళకి తప్పకుండా మనకి మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాలన్నీ మనకి మకర రాశిలోకి వస్తాయి ముఖ్యంగా మకర రాశి వారు చెప్పుకునే ముందు ముఖ్యంగా పంచమ స్థానంలో గురువు చాలా బాగున్నాడు పంచమం అంటే సాధారణంగా సంతానం అలాగే క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ సో క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ సంబంధించిన ఉద్యోగాలు ఎవరైతే చేస్తారో వాళ్ళందరూ కూడా చాలా అభివృద్ధిలో ఉంటారు క్రియేటివ్ ఫీల్డ్లో ఎవరున్నా కూడా అంటే పంచమ స్థానం సంతాన స్థానం కాబట్టి వీరికి ఎవరికైనా సంతానం లేకపోతే మకర రాశి వారికి సంతానం కలుగుతుంది ఆల్రెడీ సంతానం ఎవరికైతే ఉంటుందో ఆ సంతానం వాడు చాలా అభివృద్ధిలో ఉంటారు ఎందుకంటే పంచమ స్థానం సంతాన స్థానంలో గురువు ఉన్నారు ఉదాహరణకి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి అంత అభివృద్ధి ఏముంటుంది వాళ్ళకి చూడాల్సింది ఆరోగ్యం ఆరోగ్యం చాలా బాగున్నట్టు ఇంకొచ్చే పెద్దవాళ్ళు అయితే విద్య సో ఆ సంతానం మంచి విద్య లభిస్తుంది విద్య వస్తుంది ఉన్నత విద్య కూడా వస్తుంది అలాగే ఇంకొచ్చే పెద్దవాళ్ళు అయితే అనగా వివాహం కాని వాళ్ళు అయితే వివాహం అవుతుంది సో అలాగా సంతానం కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సర కాలం అన్నమాట అలాగే ఆర్థికానికి కూడా కారు కూడా గురువే సో ఆర్థికంగా ఈ ఏడాది అంతా చాలా బాగుంటుంది ఈ మాసం ఎలాగో బాగుంటుంది నెక్స్ట్ వివాహం కాని వరకు వివాహం అవుతుంది నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులు ప్రమోషన్స్ వస్తాయి అలాగే ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది బాస్ నుంచి మన్నన పొందుతారు ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లభిస్తాయి సో విద్యార్థులకు కూడా సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు విద్యార్థులు కూడా ఫారెన్కి వెళ్ళి చదువుకునేందుకు మంచి సమయం చెప్పుకోవచ్చు అలాగే క్రీ విద్యార్థులకి క్రీడాకారులకి రాజకీయ నాయకులకి పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం సినిమా రంగం వరకు కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ అన్నీ ఒకటేసారి బాగుండేట్ సెని కూడా మీరు కదా ఏల్నాట్స్ అని కూడా చెప్పాను అంటే మకర రాశికి అధిపతి సేనే కాబట్టి మన సొంతని మనం నిప్పంటించుకో మేలే చేసుకుంటాం కానీ నష్టపరుచుకో అలాగే ఏడు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఆరు నెలలకు వచ్చాము అయిపోతుంది సో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ మేలు చేస్తాడు తప్పకుండా మేలు చేస్తాడు ఆల్రెడీ ఏడేళ్ళ నుంచి చేసిన ఇవి సరిపోయాయి జనాలకి కాబట్టి వెళుతూ వెళుతూ ఖచ్చితంగా మేలు చేస్తాడు ఈ కొంతమంది ఏళ్ళ శనిలో కూడా కూడా స్థితిలోకి వెళ్ళినటువంటి వాళ్ళని చూశాను గురుగారు అది ఎలా సాధ్యమవుతుంది అంటే జాతక రీత్యా శని చాలా బాగున్నాడు వాళ్ళ జాతకంలో అలాగే ఇక్కడ ఏలనాటి శని నడుస్తున్నా కూడా హార్డ్ వర్క్ ఎక్కువ చేయిస్తాడు ఎయిల్ సెల్లో ఎప్పుడేం కూర్చోబెట్ హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తే సక్సెస్ కూడా తప్పకుండా వస్తుంది మిగతా ప్లే టైముల్లో అంత హార్డ్ వర్క్ చేయరు ఏల్నాట్సెన్ వచ్చినప్పుడు కష్టపడితే కానీ పని జరగదు కష్టే ఫలి అన్నట్టుగా బాగా కష్టపడాలి ఉద్యోగం పోతుందేమో బాస్ నుంచి మనకి పేరు పోతుందేమో అలాగనమాట ఇవన్నీ ఆటోమేటిక్గా మైండ్లో తిరుగుతుంటాయి నడిచే వాళ్ళకి అవి తెలిసి నడవట్లేదు ఆటోమేటిక్గా నడుస్తూ ఉంటుంది సో ఆల్రెడీ మోసాలు బోల్డ్ జరుగుతాయి డబ్బు మోసం జరుగుతుంది షూరిటీలు మోసం జరుగుతుంది పేరు పోయేదాకా వస్తుంది నమ్మనే స్థితి వస్తుంది ఇలా ఓ వంద పనులు జరిగిపోతూ ఉంటాయి ఆల్రెడీ ఇళ్ళల్లో చుట్టాల్లో ఫ్రెండ్స్లో ఆఫీసుల్లో సో వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఇంకా జాగ్రత్తగా బెస్ట్గా బెస్ట్ ఇవ్వాలని చెప్పి కష్టపడుతూ ఉంటారు ఇది నేను ఎక్కువగా చెప్పగలడానికి కారణం అంటే నాది కూడా మకర రాశి సో ఇప్పుడు ఎవరిదైతే సొంతంగా వాళ్ళు చూసుకోగలుగుతారో వాళ్ళు కరెక్ట్గా చెప్పగలుగుతారు సో ఇవన్నీ ఎవరికైనా సరే ఏసారి ఇబ్బందులన్నీ ఎదుర్కొంటారు సో వాళ్ళు ఇంకా బెస్ట్గా మారుతారు అలా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దయ దైవానికి దగ్గర అవుతారు బాగా తెచ్చి ఖచ్చితంగా ప్లస్ ఎక్కువ అయ్యో శని వచ్చింది శని వచ్చింది ఎందుకంటారు అంటే మోసపోతారు కాబట్టి ఇన్నాళ్ళు ఒకళ్ళు నమ్మారండి ష్యూరిటీ పెట్టడం ద్వారా వాడు వీడిని మోసం చేశాడు ఐదు లక్షలు పది లక్షలు చుట్టాలు అవ్వచ్చు అన్నయ్య అవ్వచ్చు బావగారు అవ్వచ్చు సిస్టర్ అవ్వచ్చు ఎవరైనా వచ్చు బాగా క్లోజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసం చేసేందుకు అవకాశం ఉంది ఆ మోసం వాళ్ళు చేరు అలాంటి వాళ్ళు కాదని మన ఇన్నాళ్ళు నమ్మకం ఉంటుంది అది బయటపడిపోతుంది అన్నమాట అది బాధ కలుగుతుంది అందుకే ఏళ్ళనాడు సెలెల్లో బాధ ఎక్కువ ఉంటుందేమో అని ఫీల్ అవుతారు కానీ నిజాన్ని చెప్పాలంటే అదే మంచిది అంటే ఇప్పుడే బయటపడిపోయిందనుకోండి తర్వాత ఇంకా ఏదో పెద్ద పని చేసే అనుకోండి దాని నుంచి మనం ముందుగానే బయటపడినట్టే కదా సో ఆ బాధ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాధపడకూడదు వాళ్ళ నిజ మన నిజ స్వరూపం మనకి తెలిసిపోయిందని మనం ఆనందించాలి ఇంకా ముందులోనే మనకి ప్రాబ్లం ఏంటంటే తేలిపోయిందని ఇంకా మనం గర్వంగా ఉండాలి చూడాలి ఖచ్చితంగా ఏళ్ళనాడు సెలలో బెస్ట్గా అవుతారు వాళ్ళు జాబ్ రిచ్ కూడా గురుగారి మరి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఎంతవరకు ఉంటుంది వీళ్ళకి పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి వివాహం ఖచ్చితంగా జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి వచ్చి మన మానవ ప్రయత్నం చేసుకుంటే చాలు నెక్స్ట్ అడే రేపు లోపల ఖచ్చితంగా వివాహం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి సంతాన ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి సంతానం విషయం ఏంటంటే ముఖ్యంగా పంచమ స్థానమే మనం సంతానం చూస్తాం సంతానం కారకుడే గురువు అయ్యాడు కాబట్టి అలాంటి సంతాన స్థానంలోనే సంతానాధిపతి ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి మరి ఏళ్ళనాడు శని కోసం ఇంకా ఏమైనా పూజా కార్యక్రమాలు ఏమైనా చేసుకోవాల్సిందా ప్రశ్న అయితే అవసరం లేదండి అయినా కూడా వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉంటే సరిపోతుంది ఆరు నెలలు అది చిన్న పాటిస్తే ఉద్యోగం వివాహం విదేశీయానం సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం ఇలా వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి లేదంటే మెసేజ్ చేసి గురువు గారి అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారు మకర రాశి వరకు ఎలా ఉండబోతుంది అక్టోబర్ మాసం అంతా ఎలాంటి పరిహారాన్ని పాటించుకోవాలి విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్కారం